తూర్పు గోదావరి జిల్లా యూకొత్తపల్లి మండలం నాగులపల్లిలో ఏళ్ల చరిత్ర గల ఓ పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. 42 ఏళ్ల క్రితం ప్రారంభమై వేల మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన శ్రీ అభిరెడ్డి సత్యరెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల పరిస్థితి అద్వానంగా మారింది. చెట్టు నీడలో పాడుబడిన వంటశాలలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠశాలను ఆధునీకరించేందుకు ప్రభుత్వం సహకరించాలని విద్యార్థులు ఉపాధ్యాయులు కోరుతున్నారు. अयि राव अयि वस्ता पीएफएमएस पड़ते पड़ते पिक्चर पड़ता స్కూల్ జాయిన్ అవ్వనండి. అప్పటి నుండి కూడా మా స్కూల్ పరిస్థితి ఇలాగే ఉందండి. మేము తరగతులు మారుతున్నామే కానీ మా పరిస్థితి మాత్రం మారడం లేదండి. ఎండలోను వానలోను కూడా బయట కూర్చుంటున్నామండి, చెట్ల కింద కూర్చుంటున్నామండి. చెట్ల కింద కూర్చున్నప్పుడు పురుగులు కంటే పడతాయని భయంగా ఉందండి. వర్షం పడేటప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నామండి. ఆ రోజు ఆ క్లాసులు మిస్ అవుతున్నామండి. ఎగ్జామ్లో ఆ రోజు ఏ అయితే పాఠాలు మిస్ అయ్యామో ఆ పాఠాలు రాయలేకపోతున్నామండి. జగన్ మమ్మీ గారు మాకు కొత్త స్కూల్ శాంక్షన్ చేయాలని కోరుతున్నాం. నా పేరు వీరాకేష్ అండి. నేను నాగలపల్లి గ్రామంలో ఇంగ్లీష్ మీడియంలో 6వ తరగతిలో జాయిన్ అయ్యాను. అప్పటి నుండి మా స్కూల్ ఎలాంటి దైన్యస్థితిలోనే ఉంది. మాకు చదువుకోవడానికి గురువులు ఉన్నా సరే బిల్డింగ్ లేదండి చదువుకోవడానికి. ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ చదువుకుంటున్నాం. బిల్డింగ్ స్లాబ్ పడిపోవడం, కరెంటు రూమ్స్కి వచ్చేయడం, ఫ్యాన్లు పడిపోవడం అటు జరుగుతుంది. మాకు స్కూల్కి మా గ్రామ సర్పంచ్ గారు గౌరీ రాజేశ్వరి గారు, నారాయణ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారండి. అలాగే జగన్ గారు కొంచెం మాకు ఈ బిల్డింగ్ కట్టిస్తే ఇంకా బాగా చదువుకుని ప్రయోజకులు అవుతామని జగన్ మామయ్య గారిని అడుగుతున్నామండి. జిల్లా పరిషత్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం నాగులాపల్లి యూకొత్తపల్లి మండలం అండి. మా పాఠశాల గత 5 సంవత్సరాల నుంచి కూడా శిథిలావస్థలో ఉంది. ఇప్పటికే ఆర్ఎంఎస్ఏ ఇంజనీర్సు, జిల్లా పరిషత్ ఇంజనీర్స్ వచ్చి బిల్డింగ్ స్థితి చూసి డిస్మాంటిల్ చేయమని వాళ్ళు జిల్లా పరిషత్ యాజమాన్యానికి ప్రతిపాదించడం జరిగింది. జిల్లా పరిషత్ యాజమాన్యం కూడా సంవత్సరంన్నర కిందట పాఠశాల భవనం ఉపయోగించడానికి స్థితిలో లేదు కాబట్టి డిస్మాంటిల్ చేయవలసిందిగానే ఆదేశించడం జరిగిందండి. అప్పటి నుంచి కూడా పిల్లల సౌకర్యార్థం మరియు వాళ్ళ యొక్క సేఫ్టీ నిమిత్తం మా పాఠశాలలో అన్ని రూమ్స్ కూడా బ్లాక్ చేయడం జరిగింది. గత మరి 5 సంవత్సరాల నుంచి కూడా విద్యార్థులు ఇక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో విద్యను అభ్యసిస్తున్నారండి. వాళ్ళు ఎండలో ఇబ్బంది పడుతూ, వర్షానికి ఇబ్బంది పడుతూ, మరి చెప్పాలంటే ఇప్పటికే ఫేజ్ 1లో మరి చాలా పాఠశాలల్లో ప్రభుత్వం అద్భుతంగా అత్యాధునిక వసతులు కల్పించినప్పటికీ మరి మా పాఠశాల ఫేజ్ 1లో కానీ ఫేజ్ 2 కానీ లేకపోవడం అన్నది మా విద్యార్థుల పరంగా మా పరంగా బాధపడే విషయం అని నేను అనుకుంటున్నాను. దయచేసి మరి అధికారులకు కూడా ఇప్పటికే చాలాసార్లు మేము విన్నవించుకోవడం జరిగింది. మరి వెంటనే మా విద్యార్థులకు సౌకర్యవంతమైన పరిస్థితి